నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెదేప రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అద్భుతమైనటువంటి వ్యక్తిగా పార్టీగా 14 నెలలు పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు శ్రీ బక్కన నరసింహులు గారికి శాల్వతోటి జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ని జాతీయ దేశం పార్టీ అధ్యక్షుణ్ణి చంద్రహాస్ గారు వారి బృందం గజమాలతోటి సత్కరిస్తారు. సత్కార కార్యక్రమాన్ని పూర్తి చేయగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు వక్తల నలుగురు ఐదుగురు ముఖ్యమైనటువంటి వక్తల ప్రసంగాలున్నాయి. ఆహ్వానితులు గారు వేలికని ఖాళీ చేయాలి. ఈ నలుగురు ఐదుగురు మాట ముందు మీరందరూ ఆహ్వానితులు గారి వారు వేదిక దిగవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పొగాకు జయరామ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆహ్వానితులు గారి వారు వేదికను దిగవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పొగాకు జయరామ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా గట్టిగా ఒక్కసారి జై బాబు, జై బాబు, జై బాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. సభాధ్యక్షులు, మరి వేదికల అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను స్వాగతిస్తూ మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభినందిస్తూ మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాల నుంచి మనకు అధికారం లేదు, కానీ మరి ఈ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిందంటే ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్ద పిట వేసింది కాబట్టి ఈ రోజు మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చారు. మీరు చూసిండ్రు మొన్న ఒక పార్టీలో ఒక ఎక్స్ఎంపి ఆయన రాజీనామా చేసిండు, అంటే అధికార పార్టీలో ఒక బీసీ నాయకుడు రాజీనామా చేస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడు వచ్చిండంటే ఇది తెలుగుదేశం సత్తా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల ప్రజల గురించి, తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ప్రజల గురించి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో కొట్టుకునేదే తెలుగుదేశం పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా.